ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏంజల్స్ అండ్ డీమన్స్, దేవదూతలు దురాత్మలు అన్నటువంటి ఈ సిరీస్లో 3వ ఎపిసోడ్కు మీ అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఏమి ధ్యానించబోతున్నామంటే, బైబిల్ గ్రంథాన్ని కానీ మనం పరిశీలించినప్పుడు దేవదూతలలోనే వివిధ రకాల దేవదూతలు ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నామంటే, ఈ వివిధ రకాల దేవదూతల గురించి బైబిల్ గ్రంథంలో మనకిచ్చినటువంటి సమాచారాన్ని పరిశీలించబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ స్టడీ బై రీడింగ్ సమ్ స్క్రిప్చర్ పోర్షన్స్, కొన్ని వాక్య భాగాలు చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాము. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి సందర్భం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి సందర్భమే. ఆదాము హవ్వలు వీళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత దేవుడు ఏదేను వనములో నుంచి వాళ్ళని బయటికి పంపివేయడం జరిగింది. ఇక ఎవ్వరూ కూడా ఈ యొక్క ఏదేను వనములోనికి ప్రవేశించకుండా ఉండులాగిన దేవుడు కేరూబులను నియమించినట్టు మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కేరూబులు ఏం చేస్తున్నారు, వాళ్ళు కాపలాగాస్తూ ఉన్నారన్నమాట. ఏదేను వనమును కాపలాగాస్తూ ఉన్నారు. కాబట్టి కెరూబులు అన్నటువంటి ఆ పదము, అంటే వీరి గురించి మనం విన్నప్పుడు మనకు వెంటనే ఏం గుర్తుకు రావాలంటే, ఏదేను వనమును కాపలాగాస్తున్నటువంటి దేవదూతలు అని గుర్తుకు రావాలి. అదేవిధంగా ఈ వచనంలో మనకు తెలుపబడినటువంటి మరొక విషయం ఏంటంటే, జీవవృక్షానికి పోయేటువంటి ఆ మార్గాన్ని కాస్తూ ఇటు అటు తిరుగుతున్నటువంటి ఒక ఖడ్గజ్వాలను కూడా దేవుడు నిలబెట్టడం జరిగింది. రైట్, మరొక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను అని ఉంది. అంటే కెరూబులను దేవునికి ఒక వాహకులుగా మనకు ఈ యొక్క వచనంలో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే కెరూబులను దేవునికి వాహనాలుగా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అయితే ఒక మనిషి గుర్రాన్ని ఎక్కినట్టు దేవుడు కెరూబులను ఎక్కి వస్తున్నాడు అన్నటువంటి అర్థాన్ని అయితే మనం తీసుకోకూడదు. అయితే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలంటే కెరూబులు కూడా దేవుని చుట్టుముట్టి ఆయనతో పాటు వస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే దేవుని సన్నిధితో పాటు, అంటే దేవునితో పాటు వాళ్ళు ఎప్పుడు ఉన్నారు అన్నటువంటి అర్థం మనం తీసుకోవచ్చు. రైట్, మరొక వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 21-22 ఈ 2 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో నుంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందస్సము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నేను మీకు ఆజ్ఞాపించెదను. ఈ వచనాల్లో చూడండి, ఇవి దేవుడు మోషేతో పలికినటువంటి మాటలు అన్నమాట. ఇక్కడ కెరూబులను కానీ మనం చూస్తే ఆ మందస్సం పైన 2 కెరూబులు ఉన్నట్టు ఈ యొక్క వచనంలో ఉంది. మందస్సం అంటే ఏంటి? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ పదాజ్ఞలు కలిగినటువంటి ఆ పలకలు, తర్వాత ఆ మన్నా పాత్ర, అహరోను యొక్క చిగురించు ఆ కర్ర, ఇవన్నీ కూడా ఆ ఒక పెట్టెలో ఉంటాయన్నమాట. అంటే సింపుల్, మనం సింపుల్గా చెప్పాలంటే మందస్సము అంటే ఏంటంటే దేవుని శాసనములను కలిగినటువంటి ఒక పెట్టె అన్నమాట. అది అంటే పాత నిబంధనను గుర్తుకు తెస్తుంది అన్నమాట. అది ఇజ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య జరిగినటువంటి ఒక నిబంధనను ఆ యొక్క మందస్సు మనకు గుర్తుకు తెస్తుంది. అయితే ఆ మందస్సం పైన 2 కెరూబులు ఉన్నట్టు మనకి ఈ యొక్క వచనంలో కనబడుతుంది. కాబట్టి కెరూబులు అన్నటువంటి పదవి ఉన్నప్పుడు మనకేం గుర్తుకు రావాలంటే దేవుని యొక్క వడంబడిక,
తర్వాత దేవుని యొక్క శాసనాలు, ఆ యొక్క మందసం అంటే దేవుని యొక్క కట్టడలు, ఇవన్నీ కూడా మనకు గుర్తుకు రావాలన్నమాట. మొదట ఆది కాండములో ఉన్నటువంటి ఆ వచనం చదివినప్పుడేమో కెరూబులు అంటే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఏదేను వనమును కాపలాగాస్తున్నటువంటి వాళ్ళు, కాపలాగాస్తున్నటువంటి దేవదూతులు అని గుర్తుకు రావాలి. అదేవిధంగా మనం కీర్తనల గ్రంథంలో ఇందాక చదివినటువంటి ఆ వచనాన్ని బట్టి కెరూబులు అంటే దేవునికి వాహనములుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎల్లప్పుడూ దేవునిని చుట్టుముట్టి ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి అనేక రకములుగా సేవను చేస్తున్నటువంటి వాళ్ళు అన్నటువంటి అర్థం వస్తుంది. ఈ యొక్క నిర్గమాకాండములో ఈ వచనం చూసినప్పుడు కెరూబులు అంటే మనకేం గుర్తుకు రావాలంటే దేవుని యొక్క శాసనములు గుర్తుకు రావాలి, లేదా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి వడంబడికలు మనకు గుర్తుకు రావాలన్నమాట. మరొక వచనాన్ని మనం చూద్దాం. అందుకనే ఈ సమూయేలు గ్రంథం రెండో గ్రంథంలో ఆరో అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో ఏమని ఉంటుందంటే కెరూబుల మధ్య నివసించు సైనములు కధిపతికు యెహోవా అన్నటువంటి పదాలు ఉపయోగించబడతాయి. లెట్ మీ రీడ్ దోస్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఫర్ యూ. సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. తరువాత దావీదు ఇజ్రాయేలులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములు కధిపతికు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యహూదాలో నుండి ప్రయాణమాయను. ఈ రెండవ వచనం కానీ మనం గమనిస్తే కెరూబుల మధ్య నివసించు సైన్యములు కధిపతికు యెహోవా అన్నటువంటి ఆ పదాన్ని గమనించాడు. అంటే కెరూబుల మధ్య నివసించు సైన్యములు కధిపతికు యెహోవా అంటే కెరూబులు అనేటువంటి వాళ్ళు ఎల్ల వేళలా దేవుని చుట్టుముట్టు ఉన్నారు, దేవునికి సేవ చేస్తూ ఉన్నారు అన్నటువంటి విషయము మనకి ఈ యొక్క వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకా ఆశ్చర్యంగా ఏంటంటే మనం కానీ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదివితే మనకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే సైతాను కూడా ఒకప్పుడు అభిషేకము నొందినటువంటి కెరూబు అన్నటువంటి విషయం ఇక్కడ తెలుపబడింది. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12-15 వచనాలు నేను చదువుతున్నాను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయుగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సురిమానిరాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోబులు వాయించువారును నీకు సిద్ధమయ్యి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఈ వచనాలు బేసిక్గా తూరు రాజు గురించి చెప్పినటువంటి మాటలు అన్నమాట. అంటే తూరు దేశానికి సంబంధించినటువంటి రాజు, అతడు ఒక మనిషి, ఆ మనిషి గురించి చెప్పబడినటువంటి మాటలు. అయితే ఈ మాటలను కానీ మనం పరిశీలిస్తే ఒక మనిషికి సంబంధించినటువంటి మాటలు కూడా ఈ యొక్క వచనాలలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. అది చాలామంది బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నియమించివి. తూరు రాజుని అభిషేకము నొందినటువంటి ఒక కెరూబు అన్నటువంటి తూరు రాజుకు సంబంధించినటువంటి మాట కాదు. మేబీ బహుశా అలంకారిక భాషలో కొంతమంది తూరు రాజును దేవుడు ఎలా హెచ్చించాడు అన్నటువంటి దానికి ఇది ఒక అలంకారిక భాష అని చెప్పవచ్చు. అది వాస్తవమే, అలంకారిక భాషలో మనం ఆ విధంగా మీనింగ్ తీసుకోవచ్చు. కానీ చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ వచనాలలో సైతానుకు సంబంధించినటువంటి చరిత్ర ఉంది. గతంలో సైతానుడు ఏమై ఉన్నాడు? అతడు అభిషేకము నొందినటువంటి ఒక కెరూబు అయి ఉన్నాడు. అంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఒక దేవదూత, కెరూబు అనబడినటువంటి ఒక దేవదూతగా ఉన్నాడు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినట్టు ఈ యొక్క వచనాల ఆధారంగా చెప్తూ ఉంటారు. మీరు తర్వాత ఆ అధ్యాయం అంతా చదివితే ఏ విధంగా ఈ యొక్క అభిషేకము నొందినటువంటి ఈ కెరూబు పాపము చేయుచూ వచ్చి
దేవుని పైన తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ విధంగా దేవుడు ఏ విధంగా అభిషేకమును ఉన్నటువంటి కెరూబును పడద్రోయడం జరిగిందో మనము ఆ యొక్క వచనంలో చూడవచ్చు. రైట్, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సైతానుడు కూడా ఒకప్పుడు అభిషేకమును ఉన్నటువంటి కెరూబు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే, అసలు ఈ కెరూబులు అనేటువంటి దేవదూతలు ఎలా ఉంటారు అంటే వాళ్ళని గురించినటువంటి ఒక చక్కటి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వబడింది. సో మనం ఏం చేద్దామంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం చూడండి. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఎత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తములు వంటి హస్తములుండెను. 4 ఇంటికి ముఖములను 4 రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీ చక్కగా నెదుటికి పోవచుండెను. ఆ 4 ఇంటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖరూపము వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు యుద్ధ ముఖము వంటివి. 4 ఇంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఈ వచనాలు కానీ ఈ వచనాలు మనం గమనిస్తే కెరూబులు ఎలా ఉంటారు అనేటువంటి ఒక చక్కటి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మొట్టమొదటిగా 6వ వచనం చూస్తే ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలున్నాయి. అంటే ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఉన్నాయంట. ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఉన్నాయి. ఒక్కొక్క కెరూబుకి 4 రెక్కలు ఉన్నాయి. ఈ 4 ముఖాలు ఏంటివంటే 10వ వచనంలో ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి ముఖం వచ్చేసి మనిషి యొక్క ముఖరూపం ఉన్నది. కుడివైపున ఉన్నటువంటి ముఖం వచ్చేసి సింహపు ముఖం ఉన్నది. ఎడమ వైపున ఉన్నటువంటి ముఖం వచ్చేసి ఎద్దు ముఖము ఉన్నది. అదేవిధంగా వెనక ఉన్నటువంటి ముఖము పక్షిరాజు ముఖము. కాబట్టి ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఉన్నాయి. మనిషి యొక్క ముఖరూపము, సింహం యొక్క ముఖరూపము, అదేవిధంగా ఎద్దు యొక్క ముఖరూపము, బ్యాక్ సైడ్ వచ్చేసి పక్షి రాజు యొక్క ముఖరూపము ఉన్నట్టు ఈ యొక్క 10వ వచనంలో ఉంది. ఆ తర్వాత మనం చూస్తే 8వ వచనం చూస్తే 4 ప్రక్కల రెక్కలు ఉన్నాయి. అంటే 4 రెక్కలు ఉన్నాయి. 4 రెక్కలు కూడా ఒక్కొక్క రెక్క ఒక్కొక్క ప్రక్కకు ఉంది. మళ్ళా ఈ ఒక్కొక్క రెక్క కింద మానవ హస్తములు వంటి హస్తములు ఉండెను అని మనకి 8వ వచనంలో చూస్తున్నాం. అదేవిధంగా 7వ వచనం చూస్తే ఈ కెరూబులకి చక్కటి కాళ్ళు ఉన్నాయి. అరికాళ్ళు మాత్రము పెయ్య కాళ్ళ వలె ఉన్నాయి అన్నట్టు ఈ యొక్క వచనాలలో మనము గమనించవచ్చు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే ఈ యొక్క కెరూబులు వీటి యొక్క స్ట్రక్చర్ చాలా స్పష్టంగా ఇవ్వబడింది. అయితే మనం ఈ లోకములాసుల ఇటువంటి ఆకారాన్ని ఎక్కడా చూడలేము. కాబట్టి ఒక విషయం మనకు ఏమర్థం అవుతుందంటే పరలోక రాజ్యంలో అసలు ఈ లోకములో మనము చూడనటువంటి అద్భుతమైనటువంటి జీవరాశులను చూడవచ్చు అన్నటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కెరూబుల గురించి మనము చదివినటువంటి వచనాలన్నింటిని బట్టి ఈ మనం ఏమి గమనించవచ్చు అంటే కెరూబులు అన్నటువంటి పదమింటే మనకి ఏం గుర్తుకు రావాలంటే మొట్టమొదటిగా ఏదేను వనమును కాస్తున్నారు. అంటే వీళ్ళు కాపలా కాసేటువంటి దేవదూతలు ఒకటి. రెండోది వచ్చేసి దేవునికి వాహనములుగా వీళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా దేవునికి ముందుగాను వెనుకగాను చుట్టుముట్టి వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. మూడో విషయం ఏంటంటే దేవుని యొక్క నిబంధనలు మనకి గుర్తుకు వస్తాయి. అందుకనే మందస్సం పైన 2 ఇద్దరు కెరూబులు ఉన్నారంటే బహుశా దేవుని యొక్క శాసనములను కాపాడుతూ ఉన్నటువంటి వారిగా మనకు గుర్తుకొస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క వడంబడికలు, దేవుని యొక్క శాసనములు, కట్టడలు మనకు గుర్తుకు రావాలి కెరూబులను చూసినప్పుడు. ఆ తర్వాత 4వ విషయం ఏంటంటే దేవుని సన్నిధి మనకు గుర్తుకు రావాలి. ఎందుకంటే కెరూబుల మధ్య నివసించి యెహోవా అన్నటువంటి పేరు ఉపయోగించబడింది. కాబట్టి కెరూబులు అన్నటువంటి పదం మనకు వినబడితేనే దేవుని యొక్క సన్నిధి అన్నటువంటి విషయం కూడా మనకు గుర్తుకు రావాలి. 5వ విషయం ఏంటంటే వీళ్ళు ఎల్లప్పుడూ దేవుని సేవిస్తూ ఉన్నారు అన్నటువంటి విషయం కూడా మనకు గుర్తుకు రావాలి. కాబట్టి కెరూబులు అన్నటువంటి పదం అంటే 5 విషయాలు మనకు గుర్తుకు రావాలి. మొదటి విషయం వచ్చేసి కాపలా కాస్తున్నటువంటి వాళ్ళు. రెండవది వచ్చేసి దేవునికి వాహకులుగా ఉన్నటువంటి వారు. మూడవది వచ్చేసి దేవుని యొక్క శాసనములను, వడంబడికలను కాపాడుచు ఉన్నటువంటి వారు. 4వది వచ్చేసి
దేవుని యొక్క సన్నిధి మనకు గుర్తుకు రావాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా దేవునితోటే ఉన్నారు కాబట్టి, దేవునికి ముందు వెనక వెళుతూ ఉన్నారు కాబట్టి. ఐదవది వచ్చేసి అన్ని రకాలుగా వీళ్ళు దేవుని సేవిస్తూ ఉన్నారు. ఈ ఐదు విషయాలు కెరూబులను గురించి మనం ధ్యానించినప్పుడు ఈ ఐదు విషయాలు మనకు ఎప్పుడు గుర్తుకు రావాలి. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో తెలుపబడినటువంటి మరొక రకమైనటువంటి దేవదూతలు ఎవరంటే సెరాపులు. వీరి గురించి మనకి ఒకే ఒక పుస్తకంలో రాయబడింది, యోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివితే ఈ సెరాపుల గురించి కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. లెట్ మీ రీడ్ దోస్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఫర్ యూ. యోషియా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతుకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసుండరి. ఈ వచనాలు మనం చూసినప్పుడు సెరాపులు అన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి దేవదూతలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క యోషియాకి వచ్చినటువంటి దర్శనంలో మనకేం కనిపిస్తుందంటే, యోషియాకి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనం కనిపిస్తుంది. ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ప్రభువు ఆసీనుడైనట్టు కనిపిస్తుంది. ఆయన యొక్క అంచులు దేవాలయమును నిండుకున్నాయని దేవాలయం కూడా కనిపిస్తుంది. ఆయనకు పైగా సెరాపులు ఉన్నారంట. ఈ సెరాపులకు 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. అయితే వాళ్ళు నిత్యము దేవుని ఆరాధిస్తున్నారు. సైన్యములు కతిపతికు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. గాన ప్రతిగానములు అంటే ఇక ఎల్ల వేళలా దేవుని స్తుతిస్తూ ఉన్నారు అన్నటువంటి విషయము మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సెరాపులు అన్నటువంటి ఈ దేవదూతుల గురించి విన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే దేవుని యొక్క సింహాసనం గుర్తుకు రావాలి. ఎందుకనగా అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ఆసీనుడైనటువంటి ప్రభువు అక్కడ యోషియా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం కనపడాలి, దేవుని యొక్క దేవాలయం కనపడాలి మనకి గుర్తుకు రావాలి. అదేవిధంగా నిత్యము వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు అంటే ఆరాధన అనేటువంటిది మనకు గుర్తుకు రావాలి. మూడో విషయం, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు తర్వాత కానీ ఇంకా ఆ వచనాల అధ్యయనం చదవండి, ఈ దర్శనం కలిగినప్పుడు వెంటనే యోషియాకి తన పాపమును గురించినటువంటి ఒక పశ్చాత్తాపం అనేది మొదలైంది. ఈ దర్శనంలో చూడటంతో యోషియా వెంటనే అయ్యో నేను పాపిని, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, అపవిత్రమైనటువంటి పెదవులు గల ప్రజల మధ్య జీవిస్తున్నానని బాధపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సెరాపులలో ఒక సెరాపు అక్కడ మండుచున్నటువంటి అగ్నిని కారుతో సహా పట్టుకొని వచ్చి యోషియా యొక్క పెదవులకు తగిలించి నీ పాపములకు ప్రాయశ్చిత్తమైనది అని ప్రకటించడం మనం చూడవచ్చు. మీరు ఆ తర్వాత అధ్యాయమంతా చదవండి. దీన్ని బట్టి మనకి సెరాపులను ఆ యొక్క దేవదూతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు వెంటనే దేవుని యొక్క విమోచన ప్రణాళిక కానీ ఆ సిలువ కార్యం మనకు గుర్తుకు రావాలి అన్నటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోషియాకు జరిగినటువంటి ఆ ప్రాయశ్చిత్త కార్యము మనకు అదొక ప్యారలల్ అన్నమాట, ఛాయ. నూతన నిబంధనలో జరగబోతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు జరిగించబోతున్నటువంటి సిలువ కార్యానికి అదొక ఛాయ అని మనం అనుకోవచ్చు. కాబట్టి సెరాపులని ఈ యొక్క దేవదూతల గురించి విన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని ఆసీనుడైనటువంటి దేవుడు గుర్తుకు రావాలి, ఆ దేవాలయం అనేది గుర్తుకు రావాలి, అదేవిధంగా నిత్యము దేవుని ఆరాధించడం అనేది గుర్తుకు రావాలి, అదేవిధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేటువంటిది అంటే విమోచన సిలువ కార్యం అనేటువంటిది మనకు గుర్తుకు రావాలి, రైట్? అదేవిధంగా మనం కానీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదివితే అక్కడ ప్రత్యేకమైనటువంటి 4 జీవుల గురించి వ్రాయబడి ఉంది. సో ఫస్ట్ లెట్ అస్ రీడ్ దోస్ స్క్రిప్చర్ పోర్షన్స్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును
పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు చెప్పుచుండును. చూడండి, ఈ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చూస్తే నాలుగు జీవులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నాలుగు కెరూబులులాగా లేరు, సెరాపుల్లాగా లేరు, కానీ కెరూబులతో పోలిస్తే కొన్ని పోలికలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ కూడా నేను చెప్తాను చూడండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు జీవులను చూస్తే మనకు ఏమి కనిపిస్తుందంటే వీళ్ళకి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి ముఖం ఉంది. ఒక జీవికి వచ్చేసి మనుష్యుని ముఖరూపం ఉంది, ఇంకొక జీవికి వచ్చేసి సింహపు ముఖరూపం ఉంది, ఇంకొక జీవికి వచ్చేసి దూడ వంటి ముఖం ఉన్నది, మరొక జీవికి వచ్చేసి ఎగురుచున్న పక్షిరాజు వంటి ముఖం ఉన్నది. చూడండి, మనం మొదట చదివినటువంటి ఆ కెరూబులకి ఇలా లేదు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కెరూబుకి నాలుగు ముఖాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క కెరూబుకి నాలుగు ముఖాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినటువంటి నాలుగు జీవులు చూస్తే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖమే ఉంది, అయితే ఒక్కొక్క రకమైనటువంటి ముఖం ఉంది అన్నటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా మనం మొట్టమొదటి చూసినటువంటి ఆ కెరూబులకి నాలుగు రెక్కలే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవులకి ఒక్కొక్క జీవికి ఆరు రెక్కలు ఉన్నాయి, ఒక్కొక్క రెక్క చుట్టూ కన్నులతో నిండి ఉన్నాయి అని ఈ యొక్క వచనంలో ఉంది. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు జీవులు మనం మొదట స్టడీ చేసినటువంటి ఆ కెరూబులు కాదు, వీళ్ళు వేరే రకమైనటువంటి జీవులు అన్నటువంటి విషయం మనం గమనించాలి. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ నాలుగు జీవులను చూస్తే మనకి ఏం గుర్తుకు రావాలంటే, మీరు కానీ ఆరో వచనం చూస్తే సింహాసనం గురించి వ్రాయబడింది. అంటే దేవుని యొక్క సింహాసనం మనకు గుర్తుకు రావాలి మొట్టమొదటిగా. రెండవ చూస్తే ఈ నాలుగు జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని నిత్యము రాత్రింబగులు మానక చెప్పుచూ ఉన్నారంట. అంటే నిత్యము దేవుని ఆరాధిస్తూ ఉన్నారు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆరాధన, దేవుని ఆరాధించుట అన్నటువంటిది కూడా మనకు గుర్తుకు రావాలి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనము మూడు రకాల జీవరాశి దేవదూతుల గురించి మనం చూసాము. కెరూబుల గురించి చూసాము, సెరాపుల గురించి చూసాము, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు జీవుల గురించి చూసాము. ఈ ముగ్గురు గురించి మనం ఈ దేవదూతుల గురించి విన్నప్పుడు మనకి కామన్గా మనం తెలుసుకోవలసినటువంటి పాఠాలు ఏంటంటే, అంటే మనకి ఏం గుర్తుకు రావాలంటే, మొట్టమొదటిగా దేవుని సింహాసనము, ఆ సింహాసనము పైన ఆశీర్యుడైనటువంటి ఆ దేవుడు మనకు గుర్తుకు రావాలి, యెహోవా దేవుడు గుర్తుకు రావాలి. రెండవది దేవుని సన్నిధి మనకు గుర్తుకు రావాలి. మూడవది దేవాలయము అనేటువంటిది మనకు గుర్తుకు రావాలి. నాలుగవది దేవుని ఆరాధించడము అన్నటువంటిది మనకు గుర్తుకు రావాలి. ఐదవది దేవుని నిత్యము సేవించడము అన్నటువంటిది మనకు గుర్తుకు రావాలి. ఆరవది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లేదా శిలువ కార్యము అన్నటువంటిది మనకు గుర్తుకు రావాలి. కాబట్టి ఈ యొక్క దేవదూతల గురించి స్టడీ చేసినప్పుడు మనకు వెంటనే దేవుని యొక్క మహిమ అన్నటువంటిది మనకు గుర్తుకు రావాలి, దేవుని యొక్క గొప్పతనం అన్నటువంటిది మనకు గుర్తుకు రావాలి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, చూడండి, మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా ఉంది ఎవరు ఈ దేవదూతలందరూ అంటే, రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందబోచున్నటువంటి వారికి పరిచారము చేయటకై దేవుడు ఏర్పరిచినటువంటి సేవకులైనటువంటి ఆత్మలు అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. అంటే విశ్వాసులకు సహాయంగా అనేక రీతులుగా సహాయం చేయడానికి దేవుడు అనేక రకాలైనటువంటి దేవదూతలను నిర్ణయించి ఉన్నాడు అన్నటువంటి విషయం విశ్వాసులు తెలుసుకోవాలంటే, మనము బలహీనులం కాదు. అంటే నా ఉద్దేశము దేవదూతలు మన వైపు ఉన్నారు కాబట్టి మనం బలవంతులం అని చెప్పడం లేదు. కానీ మనం ఎందుకు బలవంతులం అంటే, దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి మనం బలవంతులము. చూడండి, ఈ లోకమంతా ఒకటై
దేవుడు కానీ మన ప్రక్క ఉంటే మనమే బలవంతులు. లోకమంతా ఒక ప్రక్క నిలబడియండి, దేవుడు మన వైపు ఉంటే మనమే బలవంతులు. లేదా ఒకవేళ లోకమంతా మన వైపు నిలబడి దేవుడు కానీ మన వైపు లేకపోతే మనం బలహీనులమే. దేవుడిని ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు బలవంతులు. అయితే లేఖనాలలో మనకి ఏం చెప్తున్నట్టే, దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు మనకు సేవ చేయడానికి అనేక రకాలైనటువంటి దేవదూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసి ఈ లోకములో ఈ జీవిత యాత్రలో తాను ఒంటరి కాదు, తాను చేయుచున్నటువంటి ఈ పోరాటములో తనకు విజయం అనేటువంటిది తథ్యము, తన వైపు నిలబడి పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి విషయం తెలుసుకుని పోరాడాలి. ఏది కూడా దేవుని చిత్తం లేకుండా ఈ లోకంలో జరగదు అన్నటువంటి విషయము మనం గమనించాలి. ఈ ఇన్ని రకాల దేవదూతులు చూసినప్పుడు దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత జ్ఞాని, ఎంత మహిమ కలిగినటువంటి వాడో మనం తెలుసుకొని మన విశ్వాసములో స్థిరపడి పవిత్రతతోటి ప్రార్థనతోటి ఓపికతోటి మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందాన్ని పరిగెత్తాలి. కాబట్టి అట్టి గొప్ప కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.